Hello all, welcome to the 24/7 Telugu YouTube channel. So, inka evarana app ni ganaka download chesukopothe kachithanga download chesukondi. Deentlo manaki free classes alage free content anedi dorukutundi. Ee content anedi chaala upayogapadutundi. Idi mee Android lo clear ga, mee Android phone lo ledhi mee iOS phone lo chakkaga ee app anedi untundi. So, meeru ikkada chudochu recent ga ninna manaki Telangana SI ki sambandhinchina oka notification, SI constable ki sambandhinchina notification kuda vidudalayindi. So, daniki sambandhinchina డేటా ఆర్ కంటెంట్ కూడా ఇక్కడ మనకి ఆర్టికల్స్ రూపంలో మనకి ఫ్రీగా అందించడం జరుగుతుంది. మీరు జస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే చాలు, యూ కెన్ డౌన్లోడ్ ద యాప్. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కంటెంట్ ఫ్రీగా మీరైతే పొందొచ్చు, రైట్. అలాగే అసలు ఎగ్జామినేషన్లో లేదు నిన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఇప్పుడు మనం ఎస్ఐ సిలబస్ ఒకసారి పరిశీలిద్దాం. నిన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఏముంది అసలు పూర్తిగా అంటే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి సార్. మనకి ఎగ్జామినేషన్ మూడు అంచెల్లో జరుగుతుంది, ప్రిలిమ్స్, ఈవెంట్స్ అలాగే మెయిన్స్. ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ ఉన్నాయి, మర్చిపోవద్దు. ఈసారి ఈవెంట్స్లో ఎన్ని నిమిషాల్లో మీరు ఆ 1600 మీటర్ల పరుగు పరిగెడితే ఫుల్ మార్క్స్ వస్తాయో క్లియర్గా ఇచ్చారు. మినిమం ఎన్ని నిమిషాల్లో పరిగెత్తాలి, 100కి 100 మార్క్స్ రావాలంటే ఎన్ని నిమిషాల్లో పరిగెత్తాలి అనేది క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈవెంట్స్ గురించి కూడా రాబోయే రోజుల్లో ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది, పక్కాగా చేయడం జరుగుతుంది రిగార్డింగ్ ఈవెంట్స్. మరి ప్రిలిమ్స్ చూసుకుంటే ఎక్కువ మంది అప్లై చేసేది ఫస్ట్ స్టేజ్కి, ఎలిమినేషన్ ఎక్కువ జరిగేది కూడా ఇక్కడే. లక్షల్లో నుంచి వేలల్లోకి వచ్చేస్తారు బికాజ్ ఎన్నో రోజులుగా అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. సో ప్రిలిమ్స్, ఎస్ఐ ప్రిలిమ్స్ చూసుకుంటే 2 పేపర్లు ఉంటాయి, 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు. మెయిన్స్ చూసుకుంటే 4 పేపర్లు ఉంటాయి, 3 గంటల సమయం ప్రతి పేపర్కి. సో ఇక్కడ ప్రిలిమ్స్ చూసుకుంటే 200 మార్కులు, 200 ప్రశ్నలు, 100 మార్కులేమో జిఎస్, 100 మార్కులేమో ఆప్టిట్యూడ్ రీజనింగ్, 100 మార్కులేమో జిఎస్, 100 ప్రశ్నలు, 100 మార్కులు, 100 మార్కులేమో ఆప్టిట్యూడ్ రీజనింగ్, 100 ప్రశ్నలు, 100 మార్కులు. అంటే మనకి ఇక్కడ ఆప్టిట్యూడ్ రీజనింగ్ కలిపి ఇచ్చేసారండి. ఏ సెక్షన్కి ఎంతో మనకి చెప్పలేదు. అంటే ఆప్టిట్యూడ్ ఎంత, 50 ఆప్టిట్యూడ్, 50 రీజనింగ్, 50 ఆప్టిట్యూడ్, 70 రీజనింగ్, 30 ఇలా ఏ సెక్షన్ సపరేట్గా చెప్పలేదండి. రెండు కలిపి 100 మార్కులకి ఇచ్చేశారు. అలాగే ఇవే పేపర్లు మనకి మెయిన్స్లో పేపర్ 3, పేపర్ 4గా కూడా వస్తున్నాయి. ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్స్లో ఉన్న టాపిక్సే ఆప్టిట్యూడ్ రీజనింగే, మెయిన్స్లో పేపర్ 3, పేపర్ 4గా వస్తున్నాయి. ఒక్కసారి ఆప్టిట్యూడ్ రీజనింగ్ సిలబస్ కనుక చూస్తే నంబర్ సిస్టమ్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, రేషియో అండ్ ప్రపోర్షన్ కానీ, ఇవన్నీ జనరల్గా ఏంటంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి. 1-2 ప్రశ్నలు సింగిల్ లైన్ క్వశ్చన్స్, ఇవన్నీ మనకి అన్ని టాపిక్స్లో ఏ టాపిక్కైనా సరే ఎగ్జాంపుల్స్ రూపంలో మనకి అదే 24/7లో యూట్యూబ్లో రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మీకు ఏ టాపిక్లో అయినా డౌట్ ఉంటే మీరు ఆ టాపిక్ని అక్కడ కన్సర్న్ ఫ్యాకల్టీతో మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్పేస్ వల్ల మేజర్ టాపిక్స్ మాత్రమే ఇస్తున్నానండి. దీనికి అదనంగా ఇంకొన్ని 2-3 టాపిక్స్ యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, డేటా సఫిషియన్సీ కానీ యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు మెయిన్స్ పర్స్పెక్టివ్లో. ప్రిలిమ్స్ వరకు ఇదే సిలబస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలా, చాలామంది డౌట్. సార్ మనకి ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్సే మెయిన్స్లో ఉంటున్నాయి, ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్సే మెయిన్స్లో ఉంటున్నాయి, అదనంగా ఏమీ లేవు, ప్రిలిమ్స్ టాపిక్సే మెయిన్స్లో. ఇంకా ఎక్కువ మాట్లాడితే మెయిన్స్లోనే ఒక టాపిక్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది, ఒకే టాపిక్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది ఈ జిఎస్ పేపర్లో, ఆప్టిట్యూడ్ రీజనింగ్ పేపర్స్లో. సో ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే 360 డిగ్రీస్లో కనుక మనం ఫోకస్ చేయగలిగితే మెయిన్స్కి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి మధ్యలో ఈవెంట్స్ అనేది ఉన్నది. సో కొద్దిగా మనం అలసిపోతాం కూడా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసి, రన్నింగ్ చేసి, లేదు ఫిజికల్ ఫిట్నెస్ని చూసుకుంటూ, మన వెయిట్ని చూసుకుంటూ. సో రెండూ ప్రిపేర్ అవ్వాలి అంటే కొద్దిగా ఒక రకంగా స్ట్రెయిన్ అవుతాం. కాబట్టి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్ దృష్ట్యా టాపిక్ని ఫోకస్ చేసుకోండి. అప్పుడు మెయిన్స్ టైంలో మీరు అప్పుడు వచ్చే కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఉంటే అవి రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రాక్టీస్ చేస్తూ అది రివిజన్ చేసుకోవచ్చు. అలా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని అయితే మార్చుకోండి. ఇది ఆప్టిట్యూడ్ సిలబస్ అయితే ఇది రీజనింగ్ సిలబస్, కోడింగ్, డీకోడింగ్ కానీ. సి రీజనింగ్ మనకి 3 రకాలు సార్, మీ అందరికీ తెలిసిన విషయమే, వర్బల్, నాన్ వర్బల్, లాజికల్. వర్బల్, నాన్ వర్బల్ అండ్ లాజికల్, రైట్. సో ఈ లాజికల్ రీజనింగ్లో కొన్ని మనకి సీటింగ్ మనకి డేటా అరేంజ్మెంట్ కానీ, డేటా సఫిషియన్సీ కానీ, అలాగే సిలాజియమ్స్ కానీ, అలాగే పజిల్స్ కానీ, అలాగే వర్బల్ రీజనింగ్కి వస్తే కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇవే టాపిక్స్ని డిఫికల్టీ లెవెల్ పెంచి మెయిన్స్లో అడుగుతారు సార్. అంటే ప్రిలిమ్స్
ప్రిలిమ్స్లో ఉన్న డిఫికల్టీ లెవెల్కి కొద్దిగా పెంచి మెయిన్స్లో అడుగుతారు. సో ఆ డిఫికల్టీ లెవెల్తో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా మీరు ప్రిలిమ్స్ టైంలోనే ప్రిపేర్ అయిపోవడానికి ప్రయత్నించండి. అప్పుడు గ్యారంటీ గన్ షాట్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అయిపోతుంది, మెయిన్స్కి ఇంకొక రెండు సార్లు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. ఈవెంట్స్ కూడా మధ్యలో ఉన్నాయి, దానికి కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలి. బికాస్ ఈవెంట్స్కి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం దీనికే ప్రాధాన్యం ఇచ్చినా మన అల్టిమేట్లీ ఏ లెవెల్ కూడా మనం ఇగ్నోర్ చేయడానికి లేదు కదా. రాబోయే రోజుల్లో ఈవెంట్స్ గురించి కూడా ఒక వీడియో ఖచ్చితంగా చేయటం అయితే జరుగుతుంది. డెఫినెట్లీ వీ విల్ డూ ఎ వీడియో, ఏమి ఈవెంట్స్ ఉన్నాయి, ఈసారి ఏం చేంజెస్ వచ్చాయి, అలాగే ఎవరెవరికి ఎంతెంత అంటే ఎంత సమయంలో కంప్లీట్ చేస్తే ఎన్నెన్ని మార్కులు వస్తాయి అనేది కూడా క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారు. సో ఈ వీడియో అయితే క్లియర్గా సిలబస్ గురించిన ఎక్స్ప్లెనేషన్ కాబట్టి. అండ్ ఇంకొక సజెషన్ ఇస్తున్నాను ఇక్కడ, మీరు కుదిరితే ప్రతి టాపిక్ నుంచి ఒక 50-60 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్ నుంచి 50-60 ప్రశ్నలు, సరిగ్గా మాట్లాడితే 100 ప్రశ్నలు చేస్తే అసలు ఇబ్బంది ఏం లేదు. 100 ప్రశ్నలు టాపిక్కి 100 క్వశ్చన్స్, ఇది యాప్టిట్యూడ్ రీజనింగ్. అది 100 కోడింగ్ డీకోడింగ్ అయినా 100 డైరెక్షన్స్ అయినా, అంటే బేసిక్స్ తెలుసుకున్నాక, మీరు బేసిక్స్ తెలుసుకున్నాక, ఫస్ట్ టైమర్స్ అయితే బేసిక్స్ తెలుసుకున్నాక, ఫస్ట్ టైమర్స్ కాకుండా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు అయితే టాపిక్కి 100-150 ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ గట్టిగా ఉంది కాబట్టి ఏ ఛాన్స్ కూడా తీసుకోవద్దు, ఏ ఛాన్స్ కూడా తీసుకోవద్దు. కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంది కాబట్టి, అలాగే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ కాబట్టి. కమింగ్ టు జనరల్ స్టడీస్ పేపర్, ఒక మహాసముద్రం ఇది, ఒక మహాసముద్రం. ఇది ఎలా అడుగుతారు, పేరే జనరల్ స్టడీస్, అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఇక్కడ అడిగే సెక్షన్ ఇది జనరల్ స్టడీస్ అంటే. అందులో జనరల్ సైన్స్, సార్ మీరు దీని గురించి కంగారు పడాల్సింది ఏం లేదు, రోజువారీ ఇంట్లో వాడే సైన్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, అంటే మనకి స్పేస్ టెక్నాలజీ కానీ, డిఫెన్స్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఎప్పుడైనా ఇస్రో ఏదైనా రాకెట్ లాంచ్ చేసింది అనుకోండి అది ఇంపార్టెంట్, ఏదైనా విదేశాల నుంచి డిఫెన్స్ పరంగా ఒక టెక్నికల్ ఏదైనా సపోర్ట్ తీసుకున్నామనుకోండి అది ఇంపార్టెంట్, అలాగే రీసెంట్గా మనకి వెబ్ స్పేస్ అనే ఒక పెద్ద టెలిస్కోప్ పంపించాం, అది ఎవరు పంపించారు, అలాంటివి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. మరి జనరల్ సైన్స్ పరంగా, సైన్స్ ఇన్ డైలీ లైఫ్, మనకి సౌండ్ దేంతో కొలుస్తాం, అలాగే ఎంత పిచ్ ఆఫ్ సౌండ్ ఇస్తే ఆడిబుల్, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటే ఏంటి, అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటే ఏంటి, సైన్స్ ఇన్ డైలీ లైఫ్, ఇంట్లో వాడే రెగ్యులర్గా వాడేది. ఇప్పుడు మనకి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే పెట్రోల్ వాసన వస్తుంది కదా, అది ఎందువల్ల వస్తుంది, అలాగే గ్యాస్ లీక్ అయినప్పుడు ఆర్ గ్యాస్ కొద్దిగా ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేయనప్పుడు ఒక లీకేజ్ స్మెల్ వస్తుంది, అది ఏ దేనివల్ల వస్తుంది, అలాగే పెరుగు బ్యాక్టీరియా ఫామ్, అది ఇది ఐ మీన్ పాల నుంచి పెరిగి ఏ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది, రెగ్యులర్గా సైన్స్ ఇన్ డైలీ లైఫ్ అనమాట. అండ్ మోస్ట్ క్రూషియల్, మీరు మెయిన్స్కి వెళ్ళే వరకు కూడా ప్రిపేర్ అవ్వాల్సింది. చాలామందికి ఒక డౌట్, సార్ కరెంట్ అఫైర్స్ ఎప్పటివి చదవాలి, దీని గురించి డెడికేటెడ్గా ఇంకొక వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు రాసేది పెన్ పేపర్ ఎగ్జామ్, మీరు ఓఎంఆర్ ఎగ్జామ్ మీద రాస్తున్నారు, అంటే మీ ఎగ్జామ్ డేట్కి నెల ముందు వరకు, ఇంకా మాట్లాడితే ఒక 20-25 రోజుల ముందు వరకు. ఉదాహరణకి మీ ఎగ్జామ్ జూన్ 10 అనుకుందాం, లేదు జూన్ 15 అనుకుందాం, జూన్ 15 అనుకుందాం, ఎగ్జాంపుల్, నాకు ఎగ్జామ్ డేట్ తెలియదండి, ఉదాహరణ. మీరు రాసేది పెన్ పేపర్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు ముందే ప్రింట్ చేయాలి పేపర్స్ని, ఓఎంఆర్స్ని ప్రింట్ చేయాలి కాబట్టి మే 10వ తారీఖు వరకు కూడా, మే 15వ తారీఖు వరకు కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎప్పటి నుంచి సార్, ఎంత వెనక్కెళ్ళమంటారు, 6 నెలలు వెనక్కెళ్ళండి, అంటే నవంబర్ 15 నుంచి ఏం చదవాలి, ఎలా చదవాలి అనే దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఈ పేపర్లో, ఈ వీడియోలో మీకు సిలబస్ చూపించడమే ముఖ్య ఉద్దేశం. అలాగే భారత జాతీయ ఉద్యమాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ హిస్టరీ, అలాగే ఆ రోజున ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని, అంటే ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియాతో పాటు హయ్యెస్ట్ ఫోకస్ విల్ బి ఆన్ మోడర్న్ ఇండియా, మోడర్న్ ఇండియా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లోని ఎక్కువ శాతం మనకి ప్రశ్నలు అడగచ్చు. అలాగే భారత భౌగోళిక శాస్త్రం, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం ఏ లాటిట్యూడ్, ఏ లాంగిట్యూడ్, ఏ అక్షాంశాలు, ఏ రేఖాంశాలు, అలాగే భూమధ్యరేఖ అనేది, భూమధ్యరేఖ అంటే ఏంటి, అలాగే భారతదేశంలో ఉన్న పరిస్థితులు, ఏది జియోగ్రఫికల్గా ఎన్ని దేశాలతో సరిహద్దు ఉంది, ఎక్కువ ఏ దేశంతో సరిహద్దు, అలాగే ఎన్ని రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు పాకిస్తాన్, ఎన్ని రాష్ట్రాలు చైనాతో, అలాగే క్లైమటాలజీ, భారతదేశం ఏ క్లైమటిక్ కండిషన్స్ ఉంది, వీటితో పాటు సోలార్ సిస్టమ్, అలాగే లేయర్స్ ఆఫ్ ఎర్త్, క్రస్ట్, మ్యాంటిల్, కోర్, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. సో భారతదేశంలో
భారత రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి, భారతదేశంలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండు, అలాగే రాజ్యాంగపు లక్షణాలు, ప్రవేశిక ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి సంబంధాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, అలాగే ఇటీవల మనకి సమకాలీన రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నాయా, అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అంశ పరిస్థితులు అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది ఎమ్మెల్సీలు ఇలాంటివి, అలాగే సంస్కరణలు ఎకానమీ పరంగా వస్తే సంస్కరణలు, అది పన్ను సంస్కరణలు కావచ్చు, లేదా రీసెంట్గా వచ్చిన జిఎస్టీ కావచ్చు, అంతకుముందున్న ఎల్పిజీ కావచ్చు, భారత బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, పన్ను వ్యవస్థ కావచ్చు. సో ఇలాంటివి ఎకానమీ పరంగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీనికి సి క్రూషియల్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ లైస్ ఈ కరెంట్ ఈవెంట్స్లోను, ఈ తెలంగాణ మూమెంట్లోను. ఎందుకంటే మనకి సిలబస్లో ఏమిచ్చారంటే 1948 నుంచి 1971 వరకు తెలంగాణ రాష్ట్రపు ఆలోచన, 1970 వరకు, 1971 నుంచి 1990 వరకు మొబిలైజేషన్ అంటే పరిస్థితులను అవగాహన చేసుకుని ఉద్యమాలు చేసి ముందుకు వెళ్ళటం, అలాగే 1991 నుంచి 2014 వరకు మలిదశ తెలంగాణ ఉద్యమం మనకి 2009 స్టార్ట్ అయింది ఆ మూమెంటు. అందులో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, ఆవిర్భావం తర్వాత ఎన్ని ఉద్యమాలు చేసి సొంత రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, ఇవన్నీ కూడా ఈ 2001 నుంచి ఉన్న, ఈ 91 నుంచి ఉన్న ఫేజ్లో 2001 కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒక సకల జనుల సమ్మెతేనేమి, ఒక మిలియన్ మార్చ్ అయితేనేమి, మధ్యలో కొన్ని డిక్లరేషన్లు అంటే 1948 నుంచి ఉన్న పెద్ద మనుషుల ఒప్పందం అయితేనేమి, ముల్కీ రూల్స్ అయితేనేమి, 16 GO అయితేనేమి, Section 14F గురించిన జరిగిన, Section 14F అంటే ఏంటి, దాని మీద జరిగిన విషయాలేమి, వీటి గురించిన పూర్తి అవగాహన మనం తెలుసుకుని ఎగ్జామ్కి వెళ్తే సేఫ్. ఇంకొకటి, వీళ్ళు పలానా మూమెంట్ అని ఏమి చెప్పలేదు సార్, బట్ దీని గురించిన అవగాహన కంపల్సరీ కావాలి. అలాగే ఆర్టికల్ 371DE, అలాగే తెలంగాణ అంశానికి సంబంధించి వేసిన కమిటీలు, అలాగే బైఫర్కేషన్ పునర్విభజన చట్టంలో ఉన్న మేజర్ అంశాలు, మొత్తం అంశాలు అవసరం లేదు కానీ ఎందుకంటే పునర్విభజన చట్టం గురించి ఏం చెప్పాల, 2014 వరకే చెప్పారు, పునర్విభజనలోని మేజర్ అంశాలు ఆ కమిటీలు ఒక్కసారి చూసుకుని వెళ్తే ఉమ్మడి ఆస్తులు కానీ, అప్పులు కానీ, అలాగే రాజధాని అంశం కానీ, ఇలాంటివి మేజర్గా అంశాలు చూసుకుని వెళ్తే ఎగ్జామ్లో సేఫ్గా మనం జర్నీని కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఇంగ్లీష్ తెలుగు మనకి క్వాలిఫయింగ్ పేపర్స్ అనమాట, మెయిన్స్కి వచ్చేటప్పటికి ఈ రెండు క్వాలిఫై అయితే చాలు. సో ఇంగ్లీష్లో చూసుకుంటే 10th క్లాస్ లెవెల్లోనే ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉన్నాయి, కంగారు పడాల్సిన విషయం ఏం లేదు, ఇది క్వాలిఫై, ఈ పేపర్ క్వాలిఫై అయితే చాలు. కాకపోతే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి రాంగ్ ఆన్సర్స్కి. ఏమడుగుతారు సార్, యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్, లాంగ్వేజ్ స్కిల్స్ ఇలాంటివి, ఇవన్నీ కూడా ఎంసీక్యూస్ రూపంలో అడుగుతారు. ఈ ఎంసీక్యూస్ దగ్గరే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, 50 ప్రశ్నలు నెగిటివ్ మార్కింగ్ ఉంది. అలాగే డిస్క్రిప్టివ్ కనుక చూస్తే 10th క్లాస్ లెవెల్లో మీరు నేర్చుకున్న లెటర్ రైటింగ్, అది ఒక లీవ్ లెటర్ కానీ, ఒక అఫీషియల్ లెటర్ కానీ, లేదా ఒక ఫ్రెండ్కి రాసే లెటర్ కానీ, అలాగే ప్రిసీజ్ రైటింగ్ అంటే సెంటెన్సెస్ని కట్ చేసి రాయటం, రిపోర్ట్స్, ఎస్ఏ రైటింగ్, ఇవన్నీ కూడా మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఫ్రీ క్లాసెస్ అందిస్తుంది అడ్డ 24/7 తెలుగు, అలాగే చాలా చాలా తక్కువ ప్రైస్కి పెయిడ్ బ్యాచెస్ కూడా మనకు ఉన్నాయి. ఎందుకు, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరూ వేరే వేరే ప్లేసెస్కి వచ్చి కోచింగ్ తీసుకోగలరు, కొంతమంది ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు తీసుకోలేకపోవచ్చు, మరి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయాలి కదా, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ట్రైనింగ్ అందించడమే మా ఉద్దేశం. అలాగే తెలుగు పేపర్, పేపర్ 2 కనుక చూసుకుంటే సేమ్ సిలబస్, యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్. ఇక్కడ ఈ సెక్షన్లో 25% నెగిటివ్ మార్కింగ్ ఉంది. డిస్క్రిప్టివ్ కనుక చూసుకుంటే సేమ్, లెటర్ రైటింగ్, ప్రెసీ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే కాంప్రహెన్షన్లో ఒక స్టోరీ ఇచ్చి దాని నుంచి ప్రశ్నలు అడుగుతాం. కాంప్రహెన్షన్ అంటే ఆర్సీ అంటే మనకి చాలా ఫేమస్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని నుంచి ప్రశ్నలు అడుగుతారు. సో ఆ రీడింగ్ స్కిల్స్ మనకి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంగ్లీష్కి సపరేట్ క్లాసెస్ ఉన్నాయి, తెలుగుకి సపరేట్ క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్, రాబోయే రోజులు ఏం క్లాసెస్ ఉన్నాయి, పెయిడ్ బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనేది అయితే తెలుస్తుంది. అలాగే సేమ్ ఇందాక చూపించిన యాప్టిట్యూడ్ రీజనింగ్లో ఇంచే సేమ్ క్వశ్చన్స్ ఇక్కడ యాడ్ అయినాయి. జనరల్ స్టడీస్లో ఇంచి కూడా సేమ్, ఎక్స్ట్రా ఒకే ఒక్క టాపిక్ యాడ్ అయింది, అది జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అంటే సమాజంలో ఎథిక్స్ విలువలు, అలాగే సమాజంలో వెనుకబడిన తరగతులు, వాటి వాళ్ళ అభివృద్ధి, సామాజిక అంశాలు, ఇవి ఒకే ఒక్క టాపిక్, మెయిన్స్లో యాడ్ అయిన ఒకే ఒక టాపిక్. ఖచ్చితంగా ఇదైతే ఫాలో కాండి, మీరైతే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇటు నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.